Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. War one side, TDP suicide, Sai Reddy adiripoya panchalu. TDP adhineta Chandrababu pai, Lokesh pai, TDP neta, Maji Mantri, Ayyanna Patrudu pai, Tevra sthayilo virichukapadutunnaru YCP MP Vijaya Sai Reddy. Twitter vedikaga Nityam Vimarsala Gupistana Vijaya Sai Reddy, Dose Pinch Mari, Telugudesam Party Naikulanu Tirutunnaru. Tajaga Chandrababu pai, Lokesh pai mandipada Vijaya Sai Reddy, Ayyanna Patrudu, Addagadida antu, Asuddha Patrudu antu, Nana Titlu Dittaru. ఇక తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలకు గౌరవం లేదంటూ దివ్యవాణి రాజీనామాపై విజయ సాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేస్తుంది పేరుకే పోరాటమని చీకటి పొత్తులు నక్కజిత్తులే చంద్రబాబు జీవితమంతా అంటూ విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. స్థానిక మున్సిపల్ ఎన్నికలలో అన్ని చోట్ల చిత్తుచిత్తుగా ఓడాక యుద్ధనీతి పక్కకు తప్పుకుంది అని పేర్కొన్నారు. గెలుపు అసాధ్యమని తెలిసి వచ్చింది చంద్రబాబుకు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు కడుపు మంట తీర్చుకోవడమే చంద్రబాబుకు ముఖ్యమని పేర్కొన్నారు. తొడకొట్టడాలు సొల్లు వాగుళ్ళు ఆర్తనాదాలు అందుకే అంటూ సెటైర్లు వేశారు. ఇక చంద్రబాబు వార్ వన్ సైడే తమ్ముళ్ళు అని చెప్పిన వ్యాఖ్యలను ఉద్దేశించి అవును వార్ వైసీపీ సైడే అంటూ టీడీపీకి సూసైడ్ అంటూ సెటైర్లు వేశారు విజయసాయి రెడ్డి. ఇక అయ్యన్న పాత్రుడిని టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి పచ్చి బూతికి దున్నపోతికి పుట్టిన ఈ అడ్డగాడిద నోట్లో నుంచి మలమూత్రాల డ్రైనేజీ మాటల రూపంలో ఎలా పొంగి పొర్లి జాలు వారుతుందో చూడండి అంటూ ఎద్దేవా చేశారు. వీడిని ఏమని పిలవాలి, గంజాయి పాత్రుడు అనా లేక అశుద్ధం పాత్రుడు అనా అంటూ మండిపడ్డారు. టీడీపీలో మహిళలకే కాదు ఎవరికీ గౌరవం లేదు. విన్నుపోటు కుట్రలో కత్తి అందించిన వారు నెత్తుటి మరకలు తుడిచిన వారంతా బారాహున్ మాఫ్ అన్నట్లు పునీతులయ్యారంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నీడలో దోచుకుని బాగుపడింది వాళ్లేనని విమర్శించారు. ప్యాకేజీ కోసం పనిచేసే పాలేర్లు తప్ప పచ్చ పార్టీలో బడుగు వర్గాల వారు ఇంకా అంటరాని వారే అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు లోకేష్లకు మహిళలంటే ఎంత చిన్నచూపో అనేక సందర్భాలలో బయటపడిందని పేర్కొన్నారు. స్త్రీలంటే బానిసలు, నాయకత్వానికి పనికిరారు అనే భావన వీళ్లది అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆ రోజుల్లోనే జయప్రదంగా నలుపును తెలుపు చేసుకున్నారు. ఆ ప్రయోగాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాలంటీర్లు తలుపులు కొడుతున్నారని నిందించింది అందుకే అని విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చంద్రబాబును ఉద్దేశించి బోకేష్ వాళ్ల నాన్న ఏం చెబుతున్నాడంటే అంటూ పేర్కొన్న విజయసాయి రెడ్డి అవినీతి కేసుల్లో కానిస్టేబుల్తో దర్యాప్తు చేయించినా తనకు యావజ్జీవ జైలు ఖాయమని వెల్లడించారు. ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టడం మాత్రమే తాను తన కొడుకు చేయగలిగిన పని అని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిపారు. ఎల్లో మీడియా వ్యవస్థల మేనేజ్మెంటే తనకు దిక్కు అని చంద్రబాబు బాధపడిపోతూ ఉన్నాడని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ఎన్నికలలో తనను పట్టించుకునే వారే లేరని చంద్రబాబు తెగ బాధపడిపోతున్నాడట అని విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక చంద్రబాబు సొంత పుత్రుడు పరమసుంటా అని దత్తపుత్రుడి మీద తనకు ప్రేమని చంద్రబాబు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకున్నాడని చంద్రబాబును టార్గెట్ చేశారు. పోలవరంను ఏటీఎంగా మార్చుకున్న పేటీఎం బ్యాచ్ తమదేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారు అంటూ సెటైర్లు వేశారు.